ఎంగేజ్మెంట్ అయి ఉండొచ్చు కానీ శారీరకంగా మిద్దరేం కలవలా కదా పెళ్ళికి ముందు పెళ్ళికి ముందు అక్కడ పడదా అక్కడ తీసుకెళ్ళాడు అన్నీ చేశాడు అన్నీ అయిపోయాడు ఆ నన్ను అలాగే తీసుకెళ్ళాడు ఒకవేళ అప్పుడే వాడికి ఏదన్నా అయిపోయి వాడు ఏదన్నా అయి హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో కొంతమంది ఫాల్తున్న కొడుకులకు మాత్రమే. నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను నిన్న, అయితే అందులో బ్యాడ్ కామెంట్ చేసిన వాళ్ళకి, ఎరా కోస్తే ఊరికి సరిపోయేలాగా ఉన్నారు కదరా ఫాల్తున్న కొడుకులారా, ఒళ్ళు ఎలా ఉంది? కింద మెన్షన్ చేసినాను కదా బ్రో అని, అంత ఒళ్ళు తెలియకుండా బతుకుతున్నారా? 6 రోజులు బతికిన కొడుకులు 3 రోజుల్లోనే చేస్తానంటారా ఏంట్రా? అండ్ మీరు ఏ బాపతికి చెందిన నా కొడుకులో తెలుసా? మన ఇండియాలో గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి చూసారా, చిన్న పెద్ద ముచ్చలి ముతకాన్ని తేడా లేకుండా రేప్ చేసి చంపేస్తున్నారు చూడండి ఆ బాపతికి చెందిన నా కొడుకులు. మీరు మేబీ ఐ థింక్ వాళ్ళందరూ మీ బ్రదర్స్ అనుకుంటా, అందుకే ఇలా విర్రవీగిపోతున్నారు. బాడీ ప్రజెంట్ బ్రెయిన్ ఆబ్సెంట్ నా కొడుకులారా, మీకు పందిలాగా ఉన్నారు ఒక్కొక్క నా కొడుకుని, చంపేస్తాను నా కొడుకులారా బ్యాడ్ కామెంట్ చేశారంటే నాకు ఇంకొకసారి. కోపం తగ్గనీకి చిట్కాలు ఉంటే ఏమన్నా చెప్పొచ్చు కదా, నాకు ఈ మధ్యలో కోపం ఎక్కువైపోతుంది మరీను. నా కుప్పం ఎరిగినాక మా అమ్మని అడిగితే, నేను నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఆనియన్స్ ఎక్కువ తిన్నానమ్మా అందుకే నీకు ఇంత కోపం ఉండింది అని అనింది. మా నాన్నని అడిగితే, నీకు నా కోపమే పడిందమ్మా అని మా నాన్న అన్నాడు. కాదు నువ్వే కావాలి, నువ్వు లేకపోతే చచ్చిపోతాని అనిపించేసింది. ఆ రోజు రాత్రి రమ్మంటే వచ్చింది, ఆ రోజు కలిసిపోయినా. ఎక్కడికి వెళ్తారు? ఇంటి వెనక, అక్కడ కుర్చీలనక. భార్య పిల్లలు ఉన్నారు, ఇది తప్పు అని కానీ నీకు ఆలోచన రాలేదు?